పద తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని మాజీ మంత్రి బోదన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అధికారులను సూచించారు. జిల్లాలో ఈ నెల 18వ తేదీ నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశారు. నిజామాబాద్లోని వెల్నెస్ సెంటర్లో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను పొరుగు సేవల పద్ధతిని భర్తీ చేసేందుకు ఆసక్తి అర్హతలు ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వెల్నెస్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కృష్ణవేణి తెలిపారు. నియమకమైన వారికి నెలకు ₹58,500 వేతనం ఉంటుందన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని డయాలసిస్ సెంటర్లో అంతర్జాతీయ కిడ్నీ దినోత్సవం ఆసుపత్రి వైద్యులు సిబ్బంది కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్చి 2వ గురువారం జరుపుకోవడం జరుగుతుందని, ప్రపంచవ్యాప్తంగా మూత్రపిండాల ప్రాముఖ్యతను అలాగే మూత్రపిండ సంబంధిత ఆరోగ్య సమస్యలపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఈ దినోత్సవాన్ని 2006లో ప్రారంభించారన్నారు. తెలంగాణ టెట్ 2024 నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 10 వరకు ఆన్లైన్లో టెట్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 20 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు జరగనున్నాయి. మరోవైపు టెట్ నిర్వహణ నేపథ్యంలో డిఎస్సి దరఖాస్తుల గడువును ప్రభుత్వం పొడిగించింది. జూన్ 6 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చని తెలిపింది. సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ డీజిల్ ధరలను లీటర్కు ₹2 తగ్గించింది. కొత్త ధరలు ఈ రోజు ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి రానున్నట్లు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. విద్యాశాఖ డిఎస్సి పరీక్ష తేదీలను ప్రకటించింది. జూలై 17 నుంచి 31 వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇక టెట్ నిర్వహణ నేపథ్యంలో డిఎస్సి దరఖాస్తు గడువును పొడిగించింది. జూన్ 6 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చని తెలిపింది. డిస్పల్లి మండలం జాతీయ రహదారి 44 మిట్రాజ్పల్లి వెస్లితాండ సమీపంలో నడుస్తున్న లారీ టైరు పేలి అగ్నికి ఆహుతైంది. కాగా డ్రైవర్ క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు.